స్పిన్ వర్సెస్ హిట్టింగ్ ఢిల్లీతో పంజాబ్ ఢీ కొనుంది నేడు కుంబ్లే పాంటింగ్ ఫోర్లపై ఆసక్తి నెలకొనుంది ఈరోజు రాత్రి ఏడున్నర నుంచి స్టార్ స్పోర్ట్స్లో మొదలు కానుంది ఇండియన్ ప్రీమియర్ లీగ్ హంగామా దుబాయ్కి చేరుకుంది అబుదాబిలో ప్రారంభమైన ఐపీఎల్ పదమూడవ సీజన్ ఆదివారం ప్రధాన వేదికకు వచ్చేసింది కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఢిల్లీ క్యాపిటల్సు నేడు దుబాయ్ క్రికెట్ స్టేడియంలో తమ తొలి మ్యాచ్లో పోటీ పడేందుకు సిద్ధపడుతున్నాయి ముఖాముఖి రికార్డ్స్ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్కు అనుకూలంగా ఉండగా తాజా పరా బలాబలాల పరంగా చూస్తే ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ఫేవరెట్లో బరిలోకి దిగుతోంది దుబాయ్ యుఏఈ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అరబ్ ఐపీఎల్లో ఎప్పటికప్పుడు కెప్టెన్ కోచ్లను మార్చే అలవాటున ఫ్రాంచైజీ ఏదైనా ఉంది అంటే అది కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఐపీఎల్ రెండు వేల ఇరవై సీజన్కు అందుకు మినహాయింపు కాలేదు కెప్టెన్గా కేఎల్ రాహుల్ కోచ్గా అనిల్ కుంబ్లే బాధ్యతలు అందుకున్నారు ఇక ఐపీఎల్లో ముగ్గురు విదేశీ క్రికెటర్లతోనే హ్యాపీగా ఆడేగల ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళ ప్రతిభావంతులతో నిండిన ఢిల్లీ క్యాపిటల్స్ విదేశీ క్రికెటర్లపై పెద్దగా ఆధారపడి లేదు ఆటపరంగా ఢిల్లీ వర్సెస్ పంజాబ్లో కింగ్సే పైచయిగా ఉంది గత ఐదు మ్యాచ్లు నాలుగింట పంజాబ్ విస పంజాబ్ పంజాబ్ విసిరగా చివరి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ పైచి సాధించింది మైదానంలో పోటీ పరంగా పంజాబ్ ఢిల్లీ ఫోర్లో పెద్ద ఆసక్తికర పోటీ నెలకొంది కానీ తెర వెనుక ఉన్న వ్యక్తుల పరంగా పంజాబ్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్పై ఆసక్తి నెలకొని ఉంది ఇద్దరు జెంటిల్మెన్ క్రికెటర్స్ చీఫ్ కోర్సుల కొనసాగుతున్న జట్లు నేడు దుబార్లో తలపడుతున్నాయి ఆసిస్ లెజెండర్ క్రికెటర్ రికీ పాంటింగ్ ఢిల్లీ క్యాపిటల్స్కు శిక్షణ సారథ్యం వహిస్తుండగా ఇండియన్ క్రికెట్ లెజెండ్ అనిల్ కుంబ్లే ఢిల్లీ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్కు శిక్షణ పర్యవేక్షిస్తున్నారు దీంతో పంజాబ్ ఢిల్లీ పూర్ కాస్త కుంబ్లే వర్సెస్ పాంటింగ్గా మారిపోయింది ఢిల్లీ స్పినాడా ఉండగా ఇక ఢిల్లీ జట్టులో నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు పంజాబ్ మాజీ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ ఇప్పుడు ఢిల్లీ అమలపొదిలో చేరిపోయాడు ఐపీఎల్లో సూపర్ రికార్డ్ కలిగిన అమిత్ మిశ్రా యువ స్పిన్నర్లు సందీప్ లామిచైన్ అక్షర్ పటేల్లు ఢిల్లీ జట్టులో ఉన్నారు నెమ్మదిగా స్పందించే దుబాయ్ పిచ్పై స్పిన్ ప్రభావం ఉండనుంది ఫేస్ విభాగంలో సీనియర్ ఫేసర్ ఇషాంత్ శర్మకు సఫారీ యువ సంచలన కాగేశ్వర రబడా ప్రమాదకారులు బ్యాటింగ్ లైన పటిష్టంగా కనిపిస్తుంది శిఖర్ ధావన్ పృథ్వీ షా శ్రేయస్ అయ్యర్ రిషబ్ పంత్ సిమ్రోన్ హిట్మెయర్లతో ఎంతో బలోపేతంగా ఉంది పొట్టి ఫార్మాట్లో పంత్ హిట్మేయర్ అయ్యర్ షా ధావన్లు భారీ లక్ష్యాలను ఛేదించడంలో భారీ లక్ష్యాలను నిర్దేశించడంలో వీళ్ళు దిట్ట నేటి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫేవరెట్ బిగ్ హిట్టర్ల అడ్డా కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్లో అంత బాగానే ఉంది కానీ బౌలింగ్ విభాగంలో కాస్త బలహీనంగా కనిపిస్తుంది మహమ్మద్ సమ్మి ఒకటిపైనే ఫేస్ భారం ఉంది యువ ఫేసర్ రవి బిష్ణోర్ బంగ్లా స్పిన్నర్ ముజీర్ రెహమాన్ కృష్ణప్ప గౌతమ్ ప్రతిభావంతులే కానీ అనుభవం లేదు ఇక బ్యాటింగ్ లైనప్లో పంజాబ్ నిజంగానే కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కెరీర్ భావంలో ఉన్నాడు నంబర్ త్రీ బ్యాట్స్మెన్ మయాంక్ అగర్వాల్ గత ఏడాదిగా గొప్పగా రాణిస్తున్నాడు నలభై ఏళ్ల క్రిజ్గెల్ ఈ సీజన్లో పంజాబ్ తరఫున కీలక పాత్ర పోషించబోతున్నాడు ఇంగ్లాండ్తో ఆఖరి వన్డేలో చిచ్చర్ పిడుగుల చెలరేగిన గ్లెన్ మ్యాక్స్వెల్ ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నాడు రెండు వేల పద్నాలుగు యుఏఈలో మొదలైన ఐపీఎల్లో మ్యాక్స్వెల్ పదహారు మ్యాచ్లో ఐదు వందల యాభై ఏడు పరుగులు చేశాడు దీంతో తాజా సీజన్లో మ్యాక్స్వెల్ ఆకాశమే హద్దుగా చెలరేగే అవకాశం మెండుగా కనిపిస్తుంది సర్ఫరాజ్ ఖాన్ నికోలస్ పూరన్ క్రిస్ జోర్డాన్లు సైతం పంజాబ్లో ఉన్నారు స్వల్ప స్కోర్లు నమోదయ్యే పిచ్చిపై బిగ్ హిట్టర్లు మెరిస్తేనే పంజాబ్కు ఫలితం ఉంటుంది తుది జట్ల అంచనా ఈ విధంగా ఉంది ఢిల్లీ క్యాపిటల్స్ శిఖర్ ధవన్ శ్రేయస్ అయర్ కెప్టెన్ రిషబ్ పంత్ వికెట్ కీపర్ సిమ్రన్ హిట్ మేయర్ అలెక్స్ ఖేరీ అక్షర్ పటేల్ రవిచంద్రన్ అశ్విన్ సందీప్ లామిచంద్ కాగిర్ రబడా మరియు ఈశాంత్ శర్మ ఇక కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విషయానికి వస్తే కేఎల్ రాహుల్ వికెట్ కీపర్ మరియు కెప్టెన్ క్రిస్ గిల్ మయాంక్ అగర్వాల్ సర్ఫరాజ్ ఖాన్ గ్లెన్ మ్యాక్స్వెల్ దీపక్ హుడా క్రిస్ జోర్డాన్ కృష్ణప్ప గౌతమ్ ముజీబ్ రెహమాన్ రవి బిష్ణూర్ మరియు మహమ్మద్ సమీజ్ లైక్